రాహితి యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. బ్రైడల్ మేకప్ అన్నది ప్రస్తుతం కామన్ అయిపోయింది. అయితే పెళ్లి కోసం ఓ అమ్మాయి చేయించుకున్న మేకప్ ఆమె పాలిట శాపమైంది. పీటల మీద పెళ్లి ఆగిపోయేందుకు ఆ మేకప్పే కారణమైంది. ఇంతకీ ఏం జరిగింది? కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా. ఈ జిల్లాలోని అరసికరే గ్రామానికి చెందిన ఓ యువతికి కొన్ని రోజుల క్రితం పెళ్లి చూపులు జరిగాయి. గుండ్రటి ముఖంతో చక్కటి కళతో ఉన్న ఆ అమ్మాయిని చూసి పెళ్లి కొడుకు ఎంతో సంతోషంగా పెళ్లికి ఓకే చెప్పాడు. అమ్మాయి కూడా వరుడు నచ్చడంతో పెళ్లి ముహూర్తం సెట్ అయింది. ఫోన్లో అబ్బాయి అమ్మాయి నిత్యం మాట్లాడుకునేవారు. నువ్వు భార్యగా రావటం నా అదృష్టం అంటూ అబ్బాయి అంటే, మీ అంత మంచివాడు నాకు భర్తగా రావటం నా పూర్వజన్మ సుకృతం అంటూ ఊసలాడుకున్నారు. మానసికంగా మరింత దగ్గరయ్యారు. కొద్ది రోజులు గడిచాయి. పెళ్లి రోజు రాణి వచ్చింది. పెళ్లి ఇంకొద్ది గంటలుందనగా ఆ పెళ్లి కూతురు బ్రైడల్ మేకప్ చేయించుకునేందుకు ఓ బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. మేడం, ఇప్పటిదాకా ఎవరికి ఇలాంటి మేకప్ చేయలేదు, ఇప్పుడు నేను చేసే మేకప్ మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది అంటూ చెప్పుకొచ్చింది. ముఖానికి ఏదో కొత్త రకం బ్రాండ్ క్రీమ్ ఫుల్గా పట్టించింది. ఆ తర్వాత ఆవిరి పట్టింది. అలా ఆవిరి పట్టిందో లేదో అమ్మాయి ముఖం బొబ్బలెక్కిపోయింది. ముఖం మంట పుట్టడం మొదలైంది. దాన్ని భరించలేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఒకవైపు చౌల్ట్రీలో మంగళ వాయిద్యాలు మోగుతున్న సమయంలోనే ఆ అమ్మాయి ఆసుపత్రిలో జాయిన్ అయింది. పెళ్లి మండపానికి వచ్చేందుకు రెడీ అయిన వరుడికి ఈ విషయం తెలిసింది. తల్లిదండ్రులతో కలిసి ఆయన ఆసుపత్రికి చేరుకున్నాడు. అమ్మాయి ఐసీలో ఉందని తెలిసి తల్లడిల్లిపోయాడు. అమ్మాయికి ఏం ప్రమాదం లేదు, కాస్తంత విశ్రాంతి కావాలి అంతే అని డాక్టర్లు చెప్పడంతో తేలిగ్గా నిట్టూర్చాడు. అటు తర్వాత కొద్దిసేపటికి అమ్మాయిని చూసేందుకు డాక్టర్లు అనుమతించడంతో ఐసీలోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ అతనికి అమ్మాయి కనపడ్డ తీరు చూసి నిర్ఘాంతపోయాడు. చక్కటి చంద్రబింబం లాంటి ముఖంతో ఉండే అమ్మాయి ఫేస్ కందగడ్డలా మారిపోయింది. కళ్ళు పెదాలు ఉబ్బిపోయాయి. బుగ్గలు ఫుల్లుగా సోడా వేసిన బూరెల్లాగా తయారయ్యాయి. మొత్తానికి ఆ అందాల తల్లి ముఖం అనాకారిగా మారిపోయింది. అమ్మాయి ముఖమంతా అలా ఎందుకు మారిందని అడిగిన ప్రశ్నకు అది బ్యూటీ పార్లర్ పాపమంటూ చెప్పుకొచ్చారు. పట్టణంలో అది చాలా కాస్ట్లీ బ్యూటీ పార్లర్ అంటూ చెప్పుకొచ్చారు. ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావటం లేదంటూ బోరుమన్నారు. దీంతో వరుడు ఇంతెత్తున లేచాడు. మీ తప్పు ఉందో లేదో నాకు అనవసరం, ఇలాంటి అనాకారి అమ్మాయిని పెళ్లి చేసుకోవటం అన్నది జరగని పని. అంతా బాగయ్యాక అమ్మాయి గతంలా కనిపించేదాకా ఈ పెళ్లి పోస్ట్పోన్ చేయండి అంటూ తేల్చి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విడిదిల్లు ఖాళీ చేసి పెళ్లి బస్సు ఎక్కేసి జారుకున్నాడు. పెళ్లికొచ్చిన బంధువులు లక్షల్లో పెట్టిన ఖర్చులు ఈ తతంగమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవడంతో పెళ్లి కూతురు కన్నీటి పర్యంతమైంది. ఆర్భాటంగా జరగాల్సిన పెళ్లి రద్దుకోవడంతో ఆమె తల్లిదండ్రులు అల్లాడిపోయారు. తమ కుమార్తె ముఖానికి ఇంత చేటు తెచ్చిన ఆ బ్యూటీ పార్లర్ మీద కేసు పెట్టారు. అటు మేకప్తో పేకప్ అయిన ఆ పెళ్లి కర్ణాటక రాష్ట్రమంతా చర్చనీయాంశమయ్యింది. మేకప్ క్రీముల్లో పలు రకాల కెమికల్స్ ఉంటాయి. అవి కొందరికే పడతాయి, కొందరికి అలర్జీ కలిగిస్తాయి. కాస్తంత రేటు తక్కువ అంటూ నాసిరకం క్రీములు వాడితే అవి చర్మం మీద వెంటనే ఎఫెక్ట్ అవుతాయి. ముఖం అంతా కందిపోతుంది. కొన్ని కేసుల్లో ముఖం భయంకరంగా ఉబ్బిపోతుంది. మనిషి రూపాన్నే మార్చేస్తుంది. అందం పెంచుకునేందుకు వేసుకునే మేకప్ విషయంలో పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని కేసుల్లో జీవితానికే మేకప్ చేయాల్సినంత తీవ్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. సో తల్లిదండ్రులు జాగ్రత్త. పెళ్లి మేకప్ వేయించుకునే ముందు ఆ మేకప్ పెళ్లి కూతురికి పడుతుందా లేదా అనేది కూడా గమనించండి.
తక్కువ ధరకు చేస్తున్నారన్న కారణంతో నాసిరకం క్రీములు వాడే బ్యూటీషియన్లను ఆశ్రయించకండి అంటున్నారు స్కిన్ స్పెషలిస్టులు.